మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వార్త బయటికి రావడం జరిగింది. ఇది చాలామంది స్టూడెంట్స్లో ఆందోళన. మా జిల్లాలో సంగారెడ్డి, సపోజ్ సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గము, జహీరాబాద్ నియోజకవర్గము, పటంచెరు, సంగారెడ్డి అండ్ నర్సాపూర్, జోగిపేట్ ఆందోళన, మెదక్కు, ఇవి దాదాపు 6-7 నియోజకవర్గాలకు సంబంధించిన పేద స్టూడెంట్స్ ఈ యొక్క పీజీ కోర్సుకి సంగారెడ్డికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ఈ మొదటి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకోవద్దు అనే ఒక ప్రకటన ఏదైతే వాళ్ళు అన్అఫీషియల్గా చేయడం జరిగిందో దాని యొక్క ఉద్దేశం ఏంది అనేది మాకు ఇప్పటివరకు అంచనా మాకు దొరకలేదు ఎక్కడ కూడా. కానీ స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. తీయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన, స్టూడెంట్స్ పక్షాన మేము ఈరోజు మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం తెలుస్తుంది. ఇది ముఖ్యమంత్రి గారు తెలుసా తెలియదా నేను చెప్పలేను ఇప్పుడే. కానీ కమిషనరేట్ లెవెల్లో మటుకైతే ఇది ఒక వార్త బయటకు వచ్చింది, దీనివల్ల ఆందోళన చేస్తున్నారు. ఇంకా నేనేమంటున్నంటే ఇప్పుడు సపోజ్ ఈ లెక్చరర్స్ ఏదైతే టీచింగ్ చేస్తున్నారో ఈ టీచింగ్ చేసే లెక్చరర్లకు జీతం గవర్నమెంట్ ఇస్తలేదు, ఆ భారం కూడా గవర్నమెంట్కి లేదు. కాబట్టి ఈ వీళ్ళ జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వీళ్ళకు ఒక అకౌంట్, డిగ్రీ కాలేజ్ అన్ని డిగ్రీ కాలేజీలో ఇదే సిస్టమ్ ఉన్నట్టుంది. వీళ్ళొక పీజీ సెల్ఫ్ ఫైనాన్స్ అకౌంట్ అని ఒకటి ఓపెన్ చేసుకొని ఈ స్టూడెంట్స్కి ఎవరికైతే అడ్మిషన్లు వీళ్ళు అడ్మిషన్స్కు 2000-3000 కడతారో అందులో ఆ డబ్బుని ఈ అకౌంట్లోకి వేసి దాని ద్వారా వాళ్ళకు శాలరీస్ ఇస్తున్నారు అనమాట. అంటే మిగిలిన సీట్లో వచ్చిన అంటే అన్ఫిల్ కోటా అనేది, అన్ఫిల్ కోటా కింద ఒక సీట్ రెండు సీట్లు మిగిలితే ఉంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఆ ఫీజుల్లో నుంచే ఈ యొక్క టీచింగ్ లెసన్ల జీతాలు ఇచ్చి నడిపిస్తున్నారు. ఇంకో కారణం ఏమంటారంటే బయట అకామిడేషన్ లేదు అని అంటారు. మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం, మేము ఈ 12 ఏళ్ళ నుంచి అకామిడేషన్ లేదని లెక్చరర్స్ బంద్ చేయలేదే విద్యార్థులకు, స్టూడెంట్స్కి చదువు చెప్పడం, మరి ఈ 12 ఏళ్ళు ఎట్లా నడిచింది? కాబట్టి ఏదో ఒక కారణంతో అకామిడేషన్ లేదనో ఇంకేదో కారణాల ద్వారా విద్యార్థుల జీవితాలతోటి ఆడుకోవద్దని సంబంధిత అధికారులకు కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక చేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు ఇది. కాబట్టి మేమేమంటున్నామంటే ఓకే అకామిడేషన్ లేదు, మీ అభిప్రాయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి, అకామిడేషన్ చేయండి. ఎంత వస్తుంది మాటే? కొన్ని ఒక ఇరవై గదులు అనుకోండి, ఒక 50 లక్షలు వస్తుంది ఒక 20 గదులకు. ప్రతి ఒక్క కాలేజీకి 20 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు ప్రభుత్వం పరంగా పంపించండి, శాంక్షన్ ఇవ్వండి, సమస్య ఆ రకంగా పరిష్కరించండి. కానీ 12 ఏళ్ళ నుంచి ఎలాంటి కాంప్లైంట్స్ లేవు, మాకు అకామిడేషన్ లేదని ఏ స్టూడెంట్ అయినా వచ్చి చెప్పిండా? చెప్పది మీరు ఎందుకు, అధికారులు ఎందుకు అతి ఉత్సాహం చూపిస్తున్నారు అనేది మీడియా పక్షాన మేము మీడియా ద్వారా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి చాలా డీటెయిల్స్ మేము మీకు మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా నేను లెటర్ కూడా రాయడం జరిగింది. ఈ లెటర్లో కూడా అన్నీ పొందుపరిచినాను. ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాను మీడియా ఈరోజు ఈ లెటర్ ద్వారా, మీడియా ద్వారా దయచేసి సీఎం గారు, కేసీఆర్ గారు తక్షణమే మరి ఈ జరుగుతున్న ఈ యొక్క లోపాలు, విద్యార్థులకు జరుగుతున్న నష్టాలకు, అన్యాయానికి ఈ విషయంలో తక్షణమే మీరు చర్యలకు రావాలి. ప్రభుత్వం పరంగా ఇమీడియట్లీ ఈ యొక్క పీజీ కోర్సెస్ను దయచేసి మీరు క్యాన్సల్ చేయొద్దు, చేయకుండా మరి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను. దీనివల్ల మరి 100,000 వేల మంది స్టూడెంట్స్ మరి పీజీ కోర్సు లేక, ఎందుకంటే ఈరోజు డిమాండ్ ఉంది పీజీకి, డిగ్రీ తర్వాత పీజీ కోర్సు చదివితేనే దానికి వాల్యూ ఉంది. ఉద్యోగాలలో ఏ ఫ్యాక్టరీ, ఏ ప్రైవేట్ ఇండస్ట్రీకి పోయినా తప్పకుండా ఈ కోర్సులు అడుగుతున్నారు. కాబట్టి దయచేసి డిగ్రీ తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ వాల్యూ లేదు, ఓన్లీ పీజీ కోర్సుకే వాల్యూ ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఈ యొక్క ప్రకటనలు బయటకు వచ్చిన దాన్ని అరికట్టే దాంట్లో చర్యలకు రావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన లేదా నేను నా నియోజకవర్గ నా జిల్లా విద్యార్థుల పక్షాన, స్టూడెంట్స్ పక్షాన నేను ముఖ్యమంత్రి గారికి మరి అప్పీల్ చేస్తున్నాను, కోరుతున్నాను తక్షణమే ఈ లోపాలను సరిదిద్ది అలాంటి నష్టం కాకుండా ఒక నిజంగా అకామిడేషన్ ప్రాబ్లం అయితే తప్పకుండా మీరు ప్రతి డిగ్రీ కాలేజ్, ప్రతి జిల్లాలో ఉన్న డిగ్రీ కాలేజ్ పీజీ
కాలేజీలకు సంబంధించి అకామిడేషన్కి మరి ఒక 50 లక్షల కోటి రూపాయలు బిల్డింగ్లు కట్టుకోవడానికి శాంక్షన్ ఇవ్వండి.